డబ్బులు ఇచ్చావా? అవునా? మరి పో, మరి పో, అటు పో, షూట్ చేస్తాను నీకి. అది అంకుల్ వస్తాడు మళ్ళీ. సో ఫైనల్లీ ఇవాళ మన కార్ డెలివరీ కదా, పోదామా? పోదామా తిరు. ఎక్కడ పోతున్నావు? ఆటో వెళ్తావా? ఎందుకు? ఎక్కడ పోతున్నావు? ఊటీ. ఊరికి పోతున్నావా? ప్యాంటా. నువ్వు ఎక్కడ పోతున్నావు ఇప్పుడు? ఊరికి కాదు, కొత్త కార్ తేడానికి. కొత్త కార్. ఓకే. ఏ కలర్? వద్దా కొత్త కారు. ఎందుకు? అమ్మమ్మ దగ్గరికి వెళ్తావా? కార్ లో పోదాం అమ్మమ్మ దగ్గరికి. సరే సరే సరే. మన కార్ వచ్చిందంట కొత్తది. ఏ కలర్? మనం ఎక్కడ పోతున్నాం ఇప్పుడు? ఆటోలో వెళ్ళి కార్ తెస్తాం మనం. ఓకే. సో చూస్తున్నారు కదా మా కార్ డెలివరీ బ్లాగ్ అనమాట ఇది. ఇది మేము ఎప్పుడు తీసుకున్నాము డెలివరీ అంటే ఫిఫ్టీన్త్ అనమాట. యాక్చువల్గా 14th అనుకున్నాము, కాకపోతే మంచి రోజు కాదని 15th పెట్టుకున్నాము. సో 1 డే డిలే అయినా ఏమవుతుంది చెప్పండి. సో లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక హౌస్ అలాగే కారు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ హౌస్ కానీ అలాగే కార్ కానీ మా ఓన్గా ఎవరి సపోర్ట్ లేకుండా తీసుకున్నాం అనమాట. సో ఐఎమ్ సో బ్లెస్డ్. సో కార్ అయితే మేము తీసుకుంది టాటా కంపెనీ నుండి, నెక్సాన్ అనమాట. బాటిల్ గ్రీన్ కలర్, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే ఇంకా కార్కి షోరూమ్ ఉందే అనమాట. ఇవన్నీ అక్కడ ఒక టెంకాయ కొట్టేసి నెక్స్ట్ ఇక్కడ నుండి డైరెక్ట్గా మేము టెంపుల్కి వెళ్ళాము. సో ఇది ఒక పెద్ద 2023లో ఈ వ్యాలంటైన్స్ డేకి ఒక మేమిద్దరం ఒకరికొకరం ఇలా గిఫ్ట్ ఇచ్చుకున్నాం అనమాట. సో అది ఎలా ఉంది నమ్మా కార్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్రైజ్ డీటెయిల్స్ ఇవన్నీ నాకేం తెలియదు, కాకపోతే ఇంకేస్ ఏమైనా ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నేను మళ్ళీ చెప్తాను. సో ఫైనల్గా ఇది మా కార్, చాలా బాగుంది. సో ఇలాగే మేము అనుకున్నవి సాధిస్తూ వెళ్ళాలని ఆ దేవుని కోరుకుంటూ ఉంటాం. నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే కార్కి కొంచెం పూజ అయిపోయిన తర్వాత, అంటే జస్ట్ పూజ అంటే పంతుల్ని పిలిచేం కాదు, మేమే చేసాము అక్కడ. తర్వాత టెంపుల్కి వెళ్ళి చేయిస్తాము. ఈలోపు ఇక్కడ పెద్ద కీ అలాగే అవన్నీ ఇస్తారు కదా, సో దాంతో ఒక ఫోటో అలాగే వీడియో అవి తీస్తూ ఉన్నారనమాట. సో దానికోసం మా పిల్లలు ఏడుపు అవి తీసుకోము అని. సో ఫైనల్గా లైఫ్లో అనుకున్నదైతే సాధించేసాము. నెక్స్ట్ ఒకటి అవగానే మనకి ఇంకొకటి కావాలి అని అనిపిస్తుంది. దానికి మనం కొత్త టార్గెట్స్ ఇవన్నీ పెట్టుకోవాలి. సో మా కార్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసి ఎంజాయ్ చేసేది.
ఫైనల్గా ఇక్కడైతే మా హస్బెండ్ కార్ అయితే స్టార్ట్ చేసేసారనమాట. సో ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే స్టార్ట్ చేసేసారు. కార్ డ్రైవింగ్ అయితే వచ్చు, బట్ ఫస్ట్ టైం మా ఓన్ కార్లో ఆయన డ్రైవ్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఇలాంటివి మా ఆయన అనుకున్నవన్నీ జరగాలని. ఫైనల్లీ అవర్ డ్రీమ్ కార్స్ వర్ డెలివర్డ్. చాక్లెట్స్ ఏమిచ్చారు నీకు? చాక్లెట్స్ ఓపెన్ 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 చేసావా? ఓపెన్ చేసావా? ఏమిచ్చారు? ఏంటవి? చాక్లెట్స్. ఏ ఇవ్వరా వాడికి? తీయాలా? కార్ బాగుందా? బాగుందా? ఓకే. డబ్బులు డబ్బులు ఎవరు ఇచ్చినారు నాన్న? నువ్వే ఇచ్చావా? జోబులోనే ఉందా? ఇచ్చేసి రాపో వాళ్ళకి. సో మేమైతే వచ్చేసాము మా ఏరియాలో ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్కి. చాలా లేట్ అయిపోయింది. మేము ఇక్కడికి వచ్చేసరికి నైట్ 9:00 అలా అయిందనమాట. ఆ టైంలో కూడా మా పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారు. పంతులు కూడా రెడీగా ఉన్నాడు అనమాట మా కార్ పూజ చేసేయడానికి. సో పంతులకి మా ఇద్దరు పిల్లలు హెల్ప్ చేస్తూ ఉన్నారు, పూలు టెంకాయ అది ఇది అనుకుంటూ. సో ఇదండి ఈ ఇయర్లో 2023లో మేము అనుకున్నది రీచ్ అయ్యాము. అలాగే దిస్ ఇస్ ద ఫస్ట్ కార్ ఇన్ మై లైఫ్ అనమాట. సో హ్యాపీ. ఎవరైతే నాకు ఇన్స్టాగ్రామ్లో అలాగే కంగ్రాట్స్ చెప్పారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో నేను పూజ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసి ఎంజాయ్ చేసేయండి. నేను కలుస్తాను మళ్ళీ ఒక కొత్త వీడియోతో. అంతవరకు కీప్ వాచింగ్ లతాస్ కర్నల్. బాయ్, టేక్ కేర్. చేయాలి కదా.
ఎక్కడికి ఎక్కడికి వెళ్దాం? ఇంటికా వెళ్దాం. పూలు శివా కానీనా అది అక్కడ పెట్టే. ఆ